రైట్. ఇక మరోవైపు ఓటుకు నేటు కేసుపై తదుపరి విచారణ April 20కి వాయిదా వేసింది ఎస్సీపీ కోర్టు. కేసులో ఏవన్గా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉన్నారు. అయితే ఈరోజు విచారణకు సెబాస్టియన్ ఉదయసింహ హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే అందిస్తారు. ఆర్కే. చూస్తున్నాం ఓటుకు నోటు కేసుపై తదుపరి విచారణ April 20కి వాయిదా వేసింది ఏసీపీ కోర్టు. కేసులో ఏవనిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉన్నారు. అయితే ఈరోజు విచారణకు సెబాస్టియన్ ఉదయసింహ హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే అందిస్తారు. ఆర్కే. ఏసీబీ కోర్టు ముందుకు విచారణ జరిగింది. దీనికి సంబంధించి మొత్తం 5 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా హాజరు కావాల్సింది. అయితే ప్రస్తుతం ఏవన్ గా ఉన్న రేవంత్ రెడ్డి చెర్లపల్లి జైల్లో ఈ ఏదైతే డ్రోన్స్ అంశానికి సంబంధించిన కేసులో ప్రస్తుతం ఆయన అక్కడ ఉండడంతో ఆయన ఈరోజు విచారణకు హాజరు కాలేదు. దీనికి సంబంధించి కేవలం సెబాస్టియన్ ఉదయసింహ మాత్రమే హాజరవడం జరిగింది. మిగతా దీనికి సంబంధించిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా హాజరు కాలేదు. తదుపరి విచారణ April 20కి వేయడం జరిగింది. ఆ రోజు జరిగే విచారణ ఖచ్చితంగా మిగతా వాళ్ళంతా కూడా హాజరు కావాలంటూ కూడా ఏసీబీ కోర్టు చెప్పడం జరిగిందని చెప్పి. రైట్. అంటే ఆర్కే, ఈ కేసు విచారణకు సంబంధించి వాయిదాల పర్వం కొనసాగుతుంది. ఈ కేసు ఏ విధంగా ఉండబోతుంది అంటారు రంజిత్? అయితే వాస్తవానికి 2015లో ఏదైతే అప్పుడు టీడీపీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే దీనికి సంబంధించి వేం నరేందర్ రెడ్డి అంశంలో అతను ఏదైతే సెబాస్టియన్ కి లంచం ఇవ్వజూపారనేది ఒక ఆరోపణ. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్లు అన్ని కూడా విడుదలవడం జరిగింది. అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించిన అన్ని అంశాలపైన కూడా ఏసీబీ అధికారులు సిబిఐ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. మొత్తం దీనికి సంబంధించి 960 పేజీల నివేదికను కూడా సిద్ధం చేసి కోర్టు సమర్పించడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన ఏవైతే ఆడియో ఫుటేజ్లు ఉన్నాయో ఆడియో టేపులు అన్నిటి కూడా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కు పంపించడం జరిగింది. దానికి సంబంధించిన రిపోర్ట్లు అన్నింటిని కూడా ఇప్పటికే కోర్టు కూడా సమర్పించడం జరిగింది. దీంతోనే కొంత విచారణ అనేది ఆలస్యం అవుతొస్తుంది. ఒక్కోసారిగా విచారణ ఊపందుకుంటుంది, మళ్ళీ వెంటనే విచారణ కొంత డల్ అవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక విచారణ పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే తీర్పు కూడా ఈసారి తీర్పు కూడా ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి రంజిత్. రైట్. రామకృష్ణ, మనం ముఖ్యంగా చూస్తున్నాం ఈ కేసుకు సంబంధించి ఈరోజు ఏదైతే చెర్లపల్లి జైల్లో ఉన్న రేవంత్ రెడ్డి హాజరు అవుతారా లేదా అనేది ఒక ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి పరిస్థితులలో కోర్టుకు మాత్రం హాజరు కాలేదు. దీని తరఫున తన న్యాయవాది కోర్టుకి ఏం తెలిపారు? సంబంధించి కూడా రేవంత్ రెడ్డి అసలు వస్తారా కొంత అనుమానం అనేది మొదటి లేవు అనేది అంశానికి సంబంధించి కూడా కోర్టులో చెప్పడం. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.